మిల్లర్లను మనం సంప్రదించే ప్రయత్నం చేస్తే మరి ఎందుకు తరుగు పేరుతో మీరు తీసుకుంటున్నారు అని అంటే యాసంగి వడ్లలో 100% అధికంగా ఉంటుంది ప్రభుత్వం మాకు బోనస్ ఇస్తాను అని చెప్పి కూడా ప్రభుత్వం మిల్లర్ల ప్రతి అంటే ఈ మిల్లర్ల సమాఖ్యతో చర్చలు జరిపింది అయితే ఆ బోనస్ కు సంబంధించి ఇప్పటివరకు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టత లేదు ఎందుకంటే నూక వల్ల మిల్లర్లు నష్టపోకుండా ఉండాలంటే ప్రతి కింటాకు కనీసం 300 రూపాయల బోనస్ ఇస్తాము అని చెప్పి ప్రభుత్వం మిల్లర్స్ కు చెప్పినప్పటికీ ఇప్పటివరకు దానికి సంబంధించి ఒక నిర్దిష్టంగా ప్రభుత్వం నుంచి హామీ రాలేదు ఒప్పందాలు జరగలేదు సో భవిష్యత్తులో ప్రభుత్వం ఇస్తుందా లేదా అన్న అనుమానాలతోనే మేము అదనంగా రైతుల నుంచి 10 కేజీలు అదనంగా మేము తీసుకుంటున్నాము అని చెప్పి కూడా మిల్లర్లు చెప్తా ఉన్నారు అయితే ఇది బలవంతంగా కాదు రైతులు స్వచ్ఛందంగా ఇస్తున్నారు ఎందుకంటే మేము నష్టపోకుండా ఉండాలంటే రైతులే స్వచ్ఛందంగా ఇస్తున్నారు తప్ప మేము ఎవర్ని కూడా బలవంతం చేయట్లేదు మా అదనంగా ఈ తరుగు పేరుతో మేము తీసుకుంటున్న 6 కేజీలు గాని 10 కేజీలు గాని రైతులకు ఆమోదయోగ్యం కాకపోతే గనక రైతులు మా దగ్గర అమ్ముకోవాల్సిన అవసరం లేదు రైతులు వేరే చోట అమ్ముకోవచ్చు మార్కెట్ యార్డ్లకు వెళ్ళొచ్చు అని చెప్పి కూడా మిల్లర్లు తెగేసి చెప్తున్న పరిస్థితుల్లో అధికారులు మాత్రం భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు అటువంటి మిల్లర్లు ఉంటే మాకు ఫిర్యాదు చేస్తే టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇస్తున్నాం కాబట్టి మిల్లర్ల మీద ఇటువంటి ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటాము ఎవరు కూడా ఇటువంటి తప్పులు చేయట్లేదు అంతా సవ్యంగానే సాగుతోంది అని చెప్పి అధికారులు కాసేపటి క్రితమే హన్మకొండ జిల్లాకు సంబంధించి జాయింట్ కలెక్టర్ సంజయరాణి గారు రాజ్ న్యూస్తో మాట్లాడారు అయితే అదే జిల్లాలో మరి ఐకేపీ సెంటర్లలో నిజంగా అదే పరిస్థితి ఉందా అధికారులు చెప్తున్న వర్షన్ కి రైతులు చెప్తున్న వర్షన్ కి ఏమైనా తేడా ఉందా లేదా రైతులు ఏమంటున్నారు అన్న సమాచారానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ సతీష్ మనకు అందజేస్తారు ఆరుగాలం కష్టపడి పండించినటువంటి ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతు అనేక తిప్పలు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మొత్తానికి ఆ నూకల తరుగుకు సంబంధించినటువంటి నష్టాన్ని భరిస్తామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా ఆ తరుగు భారాన్ని కూడా రైతులపైనే వేస్తున్నటువంటి పరిస్థితి బస్తాకు 4 నుంచి 6 కిలోల వరకు తరుగు పేరుతో కట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక్కడ రైతులు మనతో పాటుగా ఇబ్బంది రైస్ మిల్లు వద్ద ఇబ్బంది పడుతున్నటువంటి రైతులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీ ఊరు ఎక్కడి నుంచి ధాన్యం తీసుకొచ్చారు ఏమంటున్నారు మిల్లు కోతనగర్ నుంచి అది మేము తీసుకొచ్చినాం మై మొత్తమే నూక అవుతుంది అని వాపసు పంపుతాను మేము 4 నెలల నుంచి పంట పండించి బాగా ఎండినాయి ఇవి ఎండినాయి అవి ఎండినాయి అని చెప్పుకుంటా మొత్తం ధాన్యాన్ని వాపసు పోతానే మరి వాపసు పోతానే ఇంక ఎక్కడికైనా బొమ్మంటాను అంటే మేము ఎక్కడ పోయినా మేము ఏం ఆలోచించక మాకు ఏం తెలియక చూస్తాను ఎక్కువ కోత విధిస్తే తీసుకుంటా అంటున్నారు మరి కోత గీత ఏం మొత్తం వద్దంటాను మొత్తం వద్దంట కోత గీత ఏమంటలే మాకు మొత్తం వద్దాం ఒక బస్తకు సెంటర్ 2 కిలోలు ఇక్కడ మిల్ దగ్గరికి వచ్చిన 2 కిలోలు 4 కిలోలు కట్ అవుతుంది అదనంగా 2 కిలోలు అంటే అక్కడ ఏమన్నారు నిర్వాహకులు ఏమన్నారు నిర్వాహకులు అదే కాదు 2 కిలోలు అవుతుంది ఏం కాదని పంపించారు ఇక 2 కిలోలు తీసేస్తాను ఇక్కడికి వచ్చినాక కట్ చేస్తాను 2 కిలోలు ఇక్కడికి వచ్చినాక ఇంకా నీకు ఏం మిగులుతుంది ఏం లేదు మిగిలేదే ఉన్నది మిగిలేదంటే మరి ఏం చేద్దాం ఏం లేదు ఏం చేసే పరిస్థితి లేదు ఇప్పుడు ప్రభుత్వ తరపున ఏ సహాయం లేదు ఇట్లా చేసేది లేదు ఏంటంటే బాయిల్ కొనం 40 కిలోల బత్త 4 కిలోలు తీసినాక రైతుకి ఏం లాభం ఉన్నది రైతు వాండి ఏంది రైతును రైతు లేని బతుకులేదు రైతుని ఆలకించిన మానవుడు లేడు రైతు లేని బతుకులేదు రైతుని ఆలకించిన మానవుడు లేదు గింత అంటే 40 కిలోల బత్తకు 4 కిలోలు తీస్తే 5 కిలోలు తీస్తే మాకు అన్ని ఉండేదిగా మాకు 34 కదా 40 కిలోల బత్త అధికారులు గిట్ల ఏమన్నా పట్టించుకుంటారా మీరు ఎవరు పట్టించుకోవాలి ఎవరు పట్టించుకోవాలి ఐకే సెంటర్ పట్టించుకోవాలి ఎవరు పట్టించుకోవాలి నీ ఇష్టం దించుకోవాలి లేకపోతే వెళ్ళిపోరు అంతే మేము బాయిలు కర్రీ చేసేది లేదు బాయిలు కర్రీ చేసేది లేదు అంటాను అంతే మీ ఇష్టం కూడా తీసుకోరు మీ ఇష్టం లేకపోతే తీసుకోపోరు ఒకటే ముచ్చారు వాళ్ళు కూడా ఎవరో అంటే ఎవరని చెప్తున్నా అంటాను మిల్లర్స్ అంతే అంటారు ఇక అంటే ఎట్లాంటి ఇలా రైతుల పరిస్థితులు ఉంటే ఇట్లా మరి ప్రభుత్వ అధికారులు ఎవరైనా వచ్చి వాళ్ళను సంధానించడం మిల్లర్లో చెప్పడం అలాంటి ఏం లేదు సార్ ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు ఎవరు రారు పట్టించుకోరు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు కదా పట్టుకురాగానే ఇట్లా ఉన్నా అట్లా ఉన్నా అని చెప్పేసి 4 కిలోలు 5 కిలోలు తీసేస్తారు ప్రభుత్వం రైతుల తిప్పలు పట్టించుకుంటామని చెప్తున్నా కొనుగోలు మొత్తం మేమే చేస్తాం నష్టాన్ని మేమే భరిస్తామని చెప్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఆ పరిస్థితులు మాత్రం ఇవి ఒక్కో బస్తాకు 4 కిలోల నుంచి వెళ్ళి 6 కిలోలు 8 కిలోల వరకు కోతలు విధిస్తున్నారు ఒక్కో క్వింటాలకు ఈ లెక్కన చూస్తే 10 నుంచి 16 కిలోల కోత విధింపబడుతుంది అంటే దీంతో ప్రభుత్వం ఇచ్చేటువంటి గిట్టుబాటు ధర పనికి రావడం లేదు ప్రభుత్వం తమకు ఇచ్చేటువంటి భరోసా లేకుండా పోతుంది అధికారులు పట్టించుకునేటువంటి వాళ్ళు లేరు మిల్లర్లు ఇష్టారాజ్యంగా చేస్తున్నా కూడా అడిగే నాదులు లేకుండా పోయేటటువంటి ఆవేదనను రైతులు వ్యక్తం చేస్తున్నారు.